యానం పర్యటనలో ఉన్నారు ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై. ఇటీవల కురిసిన వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు, బాధితులను పరామర్శిస్తున్నారు. అయితే గవర్నర్ పర్యటనలో వాహావాహీ జరిగింది. పరిపాలనా అధికారులతో గవర్నర్ సమీక్ష చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్యే అశోక్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుల అనుచరుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. యానంలో గవర్నర్ ముందే ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, పుదుచ్చేరి నేతలు ఎందుకు వాగ్వాదానికి దిగారు? ఏదైతే పుదుచ్చేరి రాష్ట్రం యానంలో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు, ఉద్రిక్త వాతావరణం మధ్య ఏదైతే పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈరోజు ఏదైతే వరద బాధితులు ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించేందుకు మధురపూడి విమానాశ్రయం కూడా జరిగింది. ఉదయం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే యానంకు చేరుకోవడం జరిగింది. యానం చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో చూసుకుంటే యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాసరావుకు, అదేవిధంగా మాజీ మంత్రికి సంబంధించి మల్లడి కృష్ణారావు వర్గీయుల మధ్య వాగ్వాదం చర్చ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే రెండు వర్గాల మధ్యన సై అంటే సై అన్నట్టుగా కూడా ఇద్దరి మధ్యన కూడా కొనసాగడం జరిగింది. ఈ ఘర్షణ వాతావరణం సంబంధించి కూడా ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో సాక్షాత్తు గవర్నర్ తమిళిసై ఉన్న నేపథ్యంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉద్రిక్తంగా వాతావరణం మారడంతో ఎట్టకేల పోలీసులు పూర్తి స్థాయిలో ఇరు వర్గాలపై కూడా లాఠీ చార్జ్ చేసి చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ లాఠీ చార్జ్ చేసిన తర్వాత పూర్తిగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పొచ్చు. అదుపులో తీసుకున్న తర్వాత ఏసీ గవర్నర్ తమిళిసైకి సంబంధించి కూడా అక్కడ పర్యటన చేసుకు మార్గం సుగం చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కూడా యానం ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉందో అయ్యన్న నగరంతో పాటు సవిత నగర ప్రాంతాల్లో పర్యటించి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వద్ద వివరాలు అడిగి తీసుకుంటారు. అది ఇప్పటికే కూడా పుదుచ్చేరి ప్రభుత్వం ఏదైతే వరద బాధితులకు సంబంధించి కూడా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా ప్రకటించడం కూడా జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా హై అలర్ట్ గా కొనసాగుతూనే ఉంది. అయితే గవర్నర్ రాక తర్వాత పూర్తిగా అక్కడ పరిస్థితి తారుమారైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా గతంలోనే అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాలు సంబంధించి కూడా ఘర్షణ నెలకొందంటే ఈ నేపథ్యంలో పుదుచ్చేరి గవర్నర్ రాకతో కూడా మరింత ఆచింపు పోయడం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఎట్టకేలకు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి రావడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే కోనసీమ జిల్లా అంతర్భాగంలో ఉన్నటువంటి యానం ప్రాంతానికి సంబంధించి గత 3 రోజులుగా కూడా యానం ప్రాంతానికి సంబంధించి సావిత్రి నగర్ తో పాటు అయ్యన్న నగర్ తదితర ప్రాంతాల్లో వరద ఉధృతి కారణంగా మొత్తం జలమయ్యడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే బోర్డర్ గా ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్తి స్థాయిలో యానం ప్రభుత్వం అదైతే ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉందో అదంతా పుదుచ్చేరి ప్రభుత్వ లిమిట్స్ కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వరద బాధితులను అయితే పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ అక్కడ ఉన్నటువంటి పర్యటన సంబంధించి కూడా ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం పరిస్థితి అందుబాటులో ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.